హాయ్ రామకృష్ణ, ఏంటి అప్పుడే వచ్చారు? మీరు ఒక్కడే ఉంటారు కదా, హెల్ప్ చేద్దామని వచ్చాను. మా వాళ్ళంతా టైంకి వచ్చేస్తారు. ఓకే, కమ్ ఇన్ కమ్ ఇన్. సంజు లేడా? ఇప్పుడే పడుకున్నాడు. ఓ, ఈ డెకరేషన్ అంతా మనమే చేయాలి. సరే సరే, చేసేద్దాం. నేను కూడా హెల్ప్ చేస్తాను. ఓకే షూర్. అంతా మెస్సీ మెస్సీగా ఉంది. ఓన్లీ ఫింగర్ ఫుడ్స్ ఇక్కడ. బిర్యానీలు గిర్యానీలు ఏం లేవు. హౌ ఇస్ ఇట్ లుకింగ్? యా, ఇట్స్ వెరీ గుడ్. అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్, ఆసమ్. అది ఒకసారి లోపలికి అడ్జస్ట్ చేయరా? యా, థ్యాంక్ యూ. అందరిచో టైం అయింది కదా, సంజును రెడీ చేస్తారా? వాడి నమే చాలా కోపంగా ఉన్నాడు. ఏమీ అనుకోకపోతే మీరు రెడీ చేస్తారా? వాడికి డ్రెస్ కూడా తీసుకొచ్చాను. షూర్, వెళ్ళి తీసుకురండి. ఓకే, యా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నేను కూడా రెడీ అయ్యి వస్తాను. నేను చేస్తాను. ఏమరా మామా, ఎవరు చెప్పలేవు? ఈ సైకో దాని ఇంటికి ఎవడు వస్తాడరా? అరే చూసుకోరా, కెమెరా ఉంది. అన్నం చేస్తున్నాడో ఏందో. ఏంట్రా ఇంత లేట్ ఏంటి? నమస్తే. రండి 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 రండి. హాయ్ అన్న. ఇంటికి రావా? పదరా. ఇప్పటిదాకా ఏం చేస్తున్నా అన్న? మందావుతున్నా. ఏం చేస్తున్నావా? ఎంతసేపు ముందు ఉందా? చికెన్ ఫుడ్ ఉంది, అన్ని ఉన్నాయా? ఓకే, మనకి రెచ్చిపోదాం పద. సూపర్. Thank you everyone for coming. I will give you a potato. You're having fun? Yeah. You're having fun? Yeah, yeah, yeah. Thanks everyone for coming. Give me high five. High five? High five? Take it. What do you say? What do you say? Manager is anta chesinatte great era. ఒకతేన దానికి హస్బెండ్ ఉన్నట్టున్నాడుగా. హస్బెండ్ ఎక్కడరా? దీన్ని దీన్ని సైకో చెందటకలకి ఎప్పుడు జంపుగా, అందుకే గిది మగాన్ని ఎప్పుడు దగ్గర అనదు. అమ్మని విన్నదంటావా? బొక్కలే సంజు, యూ కాంట్ డూ దిస్. నానా బాబు, ఏం చేస్తున్నావు? ఎవరితో పడితే వాళ్ళతో ఆడుకోవడమేనా? గరాబం బాగా ఎక్కువైంది. రామకృష్ణ,
హ్యాపీ క్రిస్మస్. అందరూ ఫుడ్ తినే వెళ్ళారా? ఫుడ్ బాగుందన్నారు, డెకరేషన్ కూడా. నువ్వింకా వెళ్ళలేదే, నువ్వు తిన్నావా? మీరు వస్తారని వెయిట్ చేశా. నీకు అసలు ఎప్పుడు కోపమే రాదా? ఎప్పుడు అలా నవ్వుతూ ఉంటావు? దాని అవసరం ఇంతవరకు రాలేదు. లక్కీ అబ్బా నువ్వు. అవును ఆర్కే, నువ్వు ఇప్పటి వరకు ఎందుకు పెళ్లి చేసుకోలేదు? దాని గురించి ఇప్పుడు ఎందుకులేండి, వదిలేయండి. ఏమైనా లవ్ ఫెయిల్యూరా? అదేం లేదులేండి, వదిలేండి ప్లీజ్. సరే నీ ఇష్టం. సరే మీరెందుకు పెళ్లి చేసుకోలేదు? నీకు ఇష్టం లేకపోతే వెళ్ళిపో, సంజు నాతోనే ఉంటాడు. ఐ టోల్డ్ యు సో మెనీ టైమ్స్. లైఫ్లో మనం హ్యాపీగా ఉండాలంటే పెద్దగా ఏం అవసరం లేదు. లైఫ్ లాంగ్ మన చేయి పట్టుకొని మనతో పాటు ఉండే ఆ ఒక్క పర్సన్ చాలు. నాకు ఇంకా అలాంటి వాడు దొరకలేదు అనుకుంటా. కానీ సంజు గురించి కూడా ఆలోచించాలి కదా. వాడు పుట్టినప్పుడు ఏడుస్తూనే ఉన్నాడు, వాడికి ఇప్పుడు 5 ఇయర్స్, వాడు ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఐ థింక్ సంజు విషయంలో నేను ఓడిపోయాను అనిపిస్తుంది. నీకు తెలుసా, వాడు డాడీ ఎక్కడా, ఎప్పుడొస్తాడు అడిగిన ప్రతిసారి కూడాను వాడికి నేను ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు, రాడు అని నిజమే చెప్పాను. పోనీ ఇండియాలో మీ పేరెంట్స్? నో, హీస్ మైన్, హీస్ మై రెస్పాన్సిబిలిటీ. యాక్చువల్లీ నేనే కోపం తగ్గించుకోవాల్సింది నా డివోర్స్ విషయంలో. తప్పు అని తెలియకుండానే తప్పు జరిగిపోయింది. వస్తున్నా, స్టార్ట్ అయ్యా. సరే వచ్చేటప్పుడు ఫుడ్ ఏమైనా మిగిలితే పట్టరా అన్న, ఇంట్లో ఏమి లేదు తింటాను. సరే శశాంక్ గారు ఇంకా రాలేదేంటా అని. ఓ వెళ్ళాలి కదా, మర్చిపోయా. తిందామా? మీరుండండి, నేను తీసుకొస్తా. ఓకే. థ్యాంక్ యూ. ద బిర్యానీ ఈజ్ వెరీ గుడ్. చికెన్ 555 చాలా బాగుంది యాక్చువల్లీ. సంజుకు ఒకసారి బాయ్ చెప్పొస్తాను. యా, హీ స్లీపింగ్. ఆర్కే సారీ, ఇందాక అలా అరిచుండకూడదు. పర్లేదు, గుడ్ నైట్. గుడ్ నైట్. చెప్పవే, ఇప్పుడే వెళ్ళాడు రామకృష్ణ. లేదు, శశాంక్ని తిడదామని పిలిచాను, ఇంకా నాకు తెలియకుండా రామకృష్ణని కూడా పిలిచేశాను.
ఏం మాట్లాడతాను ఆర్కేను ముందు కూర్చోబెట్టుకొని. కరెక్ట్ టైంకి నువ్వు కాల్ చేసావు. సరే, యాక్చువల్లీ నాకు ఆర్కేతోనే ఇంకొక మీటింగ్ ఉంది, నేను నీకు మీటింగ్ అయ్యాక కాల్ చేస్తాను ఈవినింగ్, ఓకే? యా యా బాయ్. ఇది నా జీవితం రామకృష్ణ. అప్పుడు తెలియకుండానే మా పేరెంట్స్ ఒకరికి ఇచ్చేశారు. అప్పుడు ఏం రాయాలో తెలియక పిచ్చి గీతలతో ముగిసిపోయింది. కనీసం ఈసారైనా నాకు నచ్చిన అక్షరాలు రాయాలని చెప్పి నీకు ఇస్తున్నాను. తీసుకుంటావా లేదా అన్నది నీ ఇష్టం. ఇదంతా కరెక్టా రాంగా అది కూడా నాకు తెలీదు. కానీ నెక్స్ట్ 10 డేస్ నువ్వు లీవ్లో ఉంటావు, నువ్వు ఆఫీస్కి రావు అని తెలిస్తే ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ టు లెట్ యు నో. రామకృష్ణ, రామకృష్ణ! శిరీష, ఏంటి, ఏం మాట్లాడావు? టీనేజ్లో లాగా నీ వెంట తిరిగి ఒప్పించే సిచ్యువేషన్ నాది కాదు. ఎందుకు ఏంటి అని కారణాలు నన్ను అడగొద్దు. నా దగ్గర సమాధానాలు కూడా లేవు. రోజు దూరంగా ఇష్టపడే నేను ఇవాళ నీకు దగ్గరగా చెప్పాలనిపించింది. అది నేను ఎప్పుడు మిమ్మల్ని మేనేజర్ లాగే చూశాను. మీరు సడన్గా ఇలా మాట్లాడుతుంటే. అబ్బా, చెప్పానా మేనేజర్ని కాదు అని? శిరీష, అర్థమవుతుందా? కాల్ మీ సిరి. నాకు ఏమైంది, నేను ఇక్కడ పిచ్చిదానిలా చేస్తున్నాను? ఇప్పుడేంటి, ఇదంతా ఏం జరగలేదు. రేపు నుంచి మీరు లీడ్, నేను మేనేజర్, అంతే కదా? అంతే కదా, అంతే కదా. ఎస్ ఎస్, కమ్ ఇన్. అంటే నువ్వు అమ్మాయికి తెలియకుండా నువ్వు లవ్ చేస్తుంటే అమ్మాయికి టీకి తెలియకుండా నేను లవ్ చేస్తుందా? ఏ అమ్మాయి కాదు, అది సైకో. గ్రేట్ లవ్ స్టోరీ అన్న, డైలాగులో కూడా సేమ్. ఛీ, ఈ శీతాకాలం ప్రేమ కథలు అన్నీ ఇంతే. సరే, నెక్స్ట్ టైం ఏం చెప్పు. You have anger issues and don't take it on me. మాటలు రావా నీకు? రామకృష్ణ, మాట్లాడరా.
రిజిగ్నేషన్ ఈమెయిల్ టు మీ అన్న మేనేజర్ ఏందన్న రిజిగ్నేషన్ ఈమెయిల్ పెట్టింది. అవునా? తెలీదు నాకు. ఇదిగో అన్న పంపితే ఒకసారి చెక్ చెప్పు. నాకు రాలేదు. నీకు రాలేదు? ఇదిగో వస్తే అందరికి. ఓకే, దట్స్ ఎ న్యూస్. Wait. నాకు కొంచెం టైం కూడా ఇవ్వవా? ప్యాక్ చేస్తూనే ఉన్నావు. వెంటనే చెప్పడానికి నువ్వేమన్నా సినిమాకి వెళ్దామని అడిగావా? పెళ్లి చేసుకుందామని అడిగావు. నువ్వు అప్పుడు అన్నావే నన్ను దూరంగా ఇష్టపడడం, నా కోసం ఎదురు చూడడం, ఇవన్నీ వింటుంటే నన్ను నాకే కొత్తగా పరిచయం చేసినట్టు అనిపించింది. నువ్వు చూస్తే చాలు, ఒకసారి మాట్లాడితే బాగుండు అనుకునే నాకు ఒక్కసారిగా పెళ్లి చేసుకుందామంటే ఉప్పు కారం తినే ఎవరికైనా హార్ట్ ఒక ఇంచు కిందికి జారుతుంది. ఎందుకు? నీ గురించి తెలిసిన ఎవరికైనా వీడి గురించి కూడా తెలుస్తుంది. అర్థం కాలేదు. నన్ను తప్పుగా అనుకోకు. ఎంతైనా నువ్వు డైవర్స్డ్, సంజు కూడా ఉన్నాడు. నీకు నాకు ఏం లేకపోయినా రేపొద్దున ఆఫీస్లో నీ గురించి తప్పుగా అనుకుంటారు, అది నాకు ఇష్టం లేదు. ఓ, అంటే నువ్వు నీకోసం బ్రతకట్లేదు? ఇప్పుడేమనుకోరా? నీకు సంజుతో ఏమన్నా ప్రాబ్లమా? యాక్చువల్లీ సంజు ఎప్పుడూ నాకు ప్రాబ్లం కాదు. యాక్చువల్లీ నాకు డైపర్ చేంజ్ చేయడం రాదు. హీస్ 5, డైపర్ చేంజ్ అవసరం లేదు. దెన్ ఇట్స్ ఫైన్. అంటే ఓకే చెప్పేసావా? చెప్పన్నా చెప్పన్నా. ఆ కండిషనాలు ఎంత వెతికినా దొరకవు. రూమ్ అంతా వేడిగా ఉన్నా, నా హార్ట్ బీట్ ఎంత గట్టిగా కొట్టుకున్నా నాకెందుకో తను మాట్లాడుతున్నంతసేపు మంచు కురుస్తున్నట్టుంది. వింటరు కదన్నా, అలాగే ఉంటుంది. ఈ సాడ్ మూమెంట్లో ఒకటి చెప్పాలి మనం, ప్రపంచంలో ఉన్న అమ్మాయిలు చాలా అందమైన వాళ్ళు, కానీ అందమైన చాలా అబద్ధాలు ఉంటాయి. మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాము. అండ్ ఐ హోప్ వి ఎంటర్టైన్ యూ వెల్ అండ్ గెట్స్ ద క్యాస్ట్ అండ్ క్రూ ఆఫ్ అవర్ వెబ్ సిరీస్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నచ్చకపోయినా సరే కామెంట్ పెట్టండి.